ఎందుకు ధైర్యానికి ఈ లంచం ఉండకు ఏం అర్థం? నేను మొగన్ని కాదే లంచ నేను మొగోడిని, నువ్వు అంచే ఆడదా, నీ పడద్దా, నువ్వు మొగని నువ్వు పడతాయిరా, నేను పడు కరెక్ట్ కాదు. నేను పెట్టిండో దమ్మని పోయినప్పుడు లేదు వాడికి వచ్చి నేను ఎడతాను, తంచబడితేంది వాళ్ళందరితో లేచిపోతాను. 3 గంటల వరకు ముక్కినా నేను పరకాల ముఖాన్ని వెళ్ళవా, పోయినప్పుడు లేకెత్తాను కూర్చున్నా. బాగా పట్టిండే వాడు ఎవరైతేందిరా, వాళ్ళు పుట్టాడు కట్టం చేసి 10 రూపాయలు సంపాదించుకొని ఇట్లా దాచుకుంటారు, నువ్వు పోయి దొంగతనం చేస్తే ఎవడు అనుకుంటారా తన్నరా కట్టం చేస్తాడు సరే సక్కదరం ఉన్నాడు దొరకవట్లు పోతాడు అంతకైతే ఎక్కువండి ఏ మత్తదండి లంచ మరి గట్లగా దొంగతనం చేయొద్దన్న చెరగా మనం తోటేర పోతే చెరవ 350 వస్తే బతుకమా, ఎందుకు దొంగతనం ఎవరు తోటేర పోవాలి? ఓ రేవుడు అక్కువైనా 350 గంటల పొద్దు రాక నేను సార్లల్లో కూర్చొని ఏరుతాను సారే, ఎంతసేపు 5-6 గంటలు ఏర్చిస్తాడు వాడు, ఇది ఎంతసేపే ఇటు వస్తున్నా తెలియదు సార్. ఏందంటాడు ఈయన పోసావంత పొడిగి వెళ్దామని తెలియ ఏంటండి పోయే పుల్ల అదో దిక్కు దగ్గర తిత్తలేదు రా, నేను తవుడ పరవ తెస్తా ఆడు దొంగతనం చెప్తాడు అన్న ఊకుండ్రా గట్ల కాదు కానీ వాడు పరిగార పట్టినప్పుడు నువ్వు ఒక్కటో రెండో అన్న కొట్టలేదు నీ బలం అంతా ఎక్కడ పోయిందిరా బామ్మది, నాకు తెలిసిన నీకు రోజు రోజు గుడ్లు అని పెడతాను కాదురా, నువ్వు ఏడవైనా రా గుడ్లన్నీ గుడ్లంతా కూడా ఉంచుకుంటాను, నువ్వు నీ బలం అంతా ఏం చేయాలి? ఇంట్లో పెళ్ళాన్ని కొట్టమంటే మా సాధనానికి రాని కొడుకు బయటలో కొట్టమంటే సాధ కాలే, ఇంట్లో పెళ్ళాన్ని నిక్కి నిక్కి కొడతా, పెళ్ళాన్ని కొట్టుకుంటే నీ దగ్గర పోలేదా? నేను మొదలు తాగచ్చి తన్నిన్నాడు 2 తలుపుల దగ్గర పెట్టి అనకల్ల 4 పొడిచినట్టు అయితే లంజ నీ తోడికి వస్తున్నా, మొదలు నిన్నాడు భయపడుతుంది ఎల్లక్కో మళ్ళక్కో లచ్చక్కు అని పెట్టి ఇంట్లో తోలిపతిరాడు ఇంట్లో తోలిపాయి, నాకు రోజుకు రోజు కాదే అలవాటు అయిపోయా, తాగచ్చును తన్ను తాగచ్చును తన్ను లంజ కొడుకు ఏను అంటున్నా ఎర్ర చేయకుండా తెలియదు, నువ్వు దూలం అంటున్నావు కానీ లంబడి నీకు దుడ్డకున్న మెదడు లేదు, ఏం మాట్లాడతాడు కూర్చొని అవుతుంది అంటే ఏతర అవుతుంది ఇస్తారా అని పేండి వెళ్ళారు కదా, అయ్యో జరని అంజనముల చూడే నా పగెత్తారే తంటదాన్ని నిరపకారెడతావని నువ్వు నిరపకారం వస్తురా మొరగాయ గారు వస్తారు వారు ఇచ్చే 700 లంబడి నేను పొద్దున రాక కాయ పోసి మనిషిని అంటారా, ఇక మరి నువ్వు దొంగతనం చేస్తే మరి మన ఇద్దరం పని ఆగబడుతున్నాడు, ఓ కొడుకో మనం ఇద్దరం పోయినట్టు అయితే చెంప పని తగ్గితే నేను ఎల్లెలకల పడతా, నిన్ను వాళ్ళు పని పుంజుకపోతాను నాకు పగులిపోతాయి, అబ్బర కొడుకో వాడు నాయుడు అని చెప్తాను నిన్ను, మరి నువ్వు అలవాటు మీద అన్న కొడతా, నువ్వు వాడికి అద్దే అద్దు ఎట్లా అయితే అట్లా వాడు చిన్నలని ఎవరు కానీ వాడు దండుకున్నాడు భీమునంత బలం ఉన్నది వాడికి, ఇక మరి ఎవడు కొట్టవచ్చు దెబ్బ దెబ్బ తిట్టు తిట్టు మరి ఎవడు కావచ్చు అరచేతులు అన్ని చూడన్నప్పుడు ఆ చెట్టమ్మ వారు అరచేతులు అన్ని చూసింది,
వీళ్ళ కర్మ ఏమైతుందో వారి మీద సరిగా వీరి మీద వేసుకుంటా అంటూ ఈ బండిపెట్ట కీర్తుల వరకు అన్న ఇక జర్రా ఒక్క రెండు నిమిషాలు ఇక రావే ఇక రావే నా ఒళ్ళం తారమంటది లేస్తాను అద్దు దొంగతనం అయిరాదయ్యా దొంగతనం అద్దయ్యా అసలు అంగిడే వచ్చి అసలు చూసిన ఏం చేస్తా అద్దాన్ని పోతే తన పడితే నీ నీళ్ళు నువ్వేమవుతామంట ఏం చేస్తాను మరి నేను పోయి కొట్టేస్తానంటే అద్దాన్ పడితే నేను ఇప్పుడు ఏదన్నా పని చేస్తే పట్టుకోని కాదే దొంగతనం చేస్తేనే లాభమే మనకు దొంగతనం చేస్తే ఈ వాడు ఈ పలుకు వచ్చింది కానీ నా అంజనం అదురు కనిపిస్తలేదు వాడు ఎవ్వడో మన బలం ఏందో నువ్వు ఒక్కసారి అంజనం వెయ్యా దెబ్బ దెబ్బ తిట్టుకు తిట్టు నువ్వు వచ్చా అన్ని వచ్చగా మారా తిట్టాలి తిట్టగా మారా ఎవరో కాదు ఇక్కడి దగ్గర మాత్రమే చూడసేవాడు ఒక ఇద్దరమరాజు ఇద్దరమరాజు భార్య ద్రౌపది దేవి వాళ్ళ దగ్గర ఇద్దరు కొడుకులు కొడుకు